ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇప్పుడు కర్ణాటకలో డికే శివకుమార్ సిద్ధరామయ్య ఇద్దర్లో ఎవరు సీఎం అవుతారు అనేది ఒక చర్చ అక్కడ మనం చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో కూడా రేపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డా లేకపోతే బట్టినా లేకపోతే ఇతరుల ఎందుకంటే సిఎల్పి నాయకుడిగా బట్టి ఉన్నారు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు డికే శివకుమార్కి ఒకవేళ ఇవ్వకపోతే అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉంటుందా రేపు అధికారంలోకి వస్తే అంటే కాంగ్రెస్లో ఇలాంటి ప్యాటర్న్ ఏమీ లేదు ఇలాంటి వాదన ఎందుకు వస్తుందంటే రాజస్థాన్లో సచిన్ పైలట్ పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు ఆయన కాలేదు అశోక్ గెహ్లట్ అయ్యాడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి సిఎల్పి నేతగా ఉండే డి శ్రీనివాస్ కాలేదు బీసీ నాయకుడైనా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అయ్యాడు ఇప్పుడు డికే శివకుమార్ కాక సిద్ధరామయ్య అయితే మరొక ఉదాహరణగా ముందుకు వస్తుంది అందువల్ల ఒకవేళ డికే శివకుమార్ కాకుండా సిద్ధరామయ్య అయితే సహజంగానే రేవంత్ వ్యతిరేక వర్గం కాంగ్రెస్లో సీనియర్లు ఈ అంశాన్ని ప్రచారం చేస్తారు చూడండి కాంగ్రెస్ ప్యాటర్న్ చూడండి పిసిసి అధ్యక్షుడే సీఎం కారు సీఎం అభ్యర్థి కావాలని రూల్ ఏం లేదు ఇంకో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి అందువల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడైనా రేపు ఆయనే ముఖ్యమంత్రి అవుతాడన్న గ్యారంటీ లేదు ఎవరైనా కావచ్చు అనేది రేవంత్ వ్యతిరేక వర్గం బాగా ప్రచారంలోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి కూడా తెలివైనవాడు కదా రేపు ఆయనకు కావాల్సిన పాయింట్ ఆయన పట్టుకుంటాడు డికే శివకుమార్ కాలేదు కనుక పిసిసి అధ్యక్షుడు సీఎం కావాలి అన్న రూల్ లేదు అని ఆయన వ్యతిరేక వర్గం అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి టీడీపీ నుంచి వచ్చాడు రేవంత్ రెడ్డి అందువల్ల ఈయన కాంగ్రెస్లో అంత తొందరగా ఉన్నత పదవులు ఇవ్వరు అనే థీరీ ఉంది ఆ థీరీ నిజం కాదు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావడంతో రేవంత్ ప్రచారం చేసుకుంటాడు ఎందుకు ప్రచారం చేసుకుంటాడు అంటే సిద్ధరామయ్య 2006 వరకు యాంటీ కాంగ్రెస్ పాలిటిక్స్లో ఉన్నాడు సో ఆయన కాంగ్రెస్ వ్యతిరేక జనతా రాజకీయాల నుంచి వచ్చి జేడీఎస్లో ప్రముఖ నాయకుడై దేవగౌడ తర్వాత నెంబర్ 2 అయి కుమారస్వామికి పోటీ వస్తున్నాడని గమనించిన దేవగౌడ ఈయన పక్కకు పెడితే బయటకు వచ్చాడు వేరే పార్టీ పెడదాం అనుకొని కాంగ్రెస్లో చేరి ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు సో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా బీజేపీ కాంగ్రెస్ పార్టీలో సీఎం కావటానికి ఒరిజినల్ కాంగ్రెస్ బీడే కావాల్సిన అవసరం లేదు వేరే పార్టీ నుంచి వచ్చైనా కాంగ్రెస్ను గెలిపిస్తే సీఎం కావచ్చు అందువల్ల రేవంత్ రెడ్డి కావచ్చని రేవంత్ రెడ్డి వర్గం కూడా ప్రచారం చేసుకుంటుంది సో ఇక రేవంత్ రెడ్డికి ఒకవేళ డికే శివకుమార్ కనుక సీఎం అయితే రేవంత్ రెడ్డి వర్గానికి ఒక రెండు పవర్ఫుల్ పాయింట్స్ దొరుకుతాయి ఒకటి చూడండి పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ ఇక్కడ కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అందువల్ల ఇదొక కామన్ రెండవది అక్కడ డికే శివకుమార్ ఒక పవర్ఫుల్ కమ్యూనిటీ ఒక్కలిగా డామినెంట్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా డామినెంట్ పవర్ఫుల్ కమ్యూనిటీకి చెందినవారు అందువల్ల డామినెంట్ పవర్ఫుల్ కమ్యూనిటీ నాయకుని కాంగ్రెస్ నమ్ముతుంది అని రేవంత్ రెడ్డి వర్గం ప్రచారం చేస్తుంది రేవంత్ రెడ్డికి డికే శివకుమార్ మంచి సంబంధాలు కూడా ఉన్నాయి అందువల్ల రేవంత్ రెడ్డి క్యాండిడసీ పెరుగుతుంది శివకుమార్ అయితే సిద్ధరామయ్య అయితే ఇంకో వర్గం మొదలు పెడుతుంది సిద్ధరామయ్య సోషల్ జస్టిస్ యాంగిల్లోనే ఆయనను సీఎం చేసినని హనుమంతరావు రేపు పొద్దున్న అంటాడు మీరు చూడండి సో అందువల్ల ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దళితుని సీఎం చేయాలి అని చెప్పి బట్టి విక్రమార్క మీటింగ్లో అన్నాడు మంత్రాలు ఆయనేం బట్టి విక్రమార్కను సీఎం చేయాలి అనేది లక్ష్యం కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష్యం రేవంత్ రెడ్డి కాకూడదని సో అందువల్ల ఇప్పుడు ఆ వర్గం కూడా మొదలవుతాయి సిద్ధరామయ్య ఈజ్ ద సింబల్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆయన కుర్బా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఓబీసీ నాయకుడు అహిందా కోయలిషన్ అని మైనారిటీలు ఎస్సీ ఎస్టీ బీసీ కోయలిషన్ నిర్మించి ఆయన అధికారంలోకి వచ్చాడు అందువల్ల ఆయన సీఎం చేయడం ద్వారా కాంగ్రెస్ సోషల్ జస్టిస్ కార్డుకు ప్రియారిటీ ఇస్తుంది రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే చేశారు కర్ణాటకలో డామినెంట్ కమ్యూనిటీ అని ఒక్కలిగాన పక్కకు పెట్టి సిద్ధరామయ్య ఏం చేశారు అందువల్ల ఇక్కడ కూడా సోషల్ జస్టిస్ పాలిటిక్స్ వస్తాయి అల్టిమేట్గా ఎవరు సీఎం అవుతారన్నది ఎవరికీ తెలియదు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆ సమయంలో తీసుకునే నిర్ణయం ఇప్పుడు డికే శివకుమార్ సిద్ధరామయ్యల విషయంలో గాంధీ కుటుంబమే రెండు అభిప్రాయాలతో ఉన్నారని సోనియా గాంధీ డికే శివకుమార్ వైపు ఉన్నారని రాహుల్ గాంధీ సిద్ధరామయ్య వైపు ఉన్నారని అంటున్నారు చివరికి బొమ్మ కొరస చేస్తారేమో అలాంటి పరిస్థితి ఉంటే తెలంగాణలో ఊరు పేరు ఊరు లేదు అంటారు సామెత ఉంది కొడుకు పేరు అని సో ఈ ఏదీ లేనప్పుడే ఇప్పుడే ఎవరు సీఎం మొదలు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అధికారంలోకి వచ్చాక ఎవరు ఎవరు ఎమ్మెల్యేలు అవుతారో ఆ ఎమ్మెల్యేలు అందరూ ఎవరి వైపు ఉంటారు
ఇప్పుడు కర్ణాటకలో కొత్త ట్రెండ్ కాంగ్రెస్ మొదలుపెట్టింది, సీక్రెట్ బ్యాలెట్ పెట్టింది ఫస్ట్ టైం. సో జనరల్గా పరిశీలకులు వచ్చి ఎమ్మెల్యేలందరితో వన్ టు వన్ మాట్లాడి నోట్స్ రాసుకొని వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఏం జరుగుతుంది, పరిశీలకులు తమ అభిప్రాయం కూడా రాసుకుంటారు. సో ఎమ్మెల్యే పవన్ కుమార్ చెప్పిందంటే వీళ్ళు ఎమ్మెల్యే పవన్ కుమార్ నాగేశ్వర్ టిక్ పెడితే నాగేశ్వర్ వ్యతిరేకంగా టిక్ పెట్టినట్టు కూడా వీళ్ళు రాసుకోవచ్చు. అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ జరిగినాయి. సో అందువల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది కనుక్కున్నారా, ఏమనుకున్న సీక్రెట్ బ్యాలెట్ పెట్టారు. ఆ సీక్రెట్ బ్యాలెట్ మరి ఇక్కడ కూడా పెడతారా? సో ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్ ఎలక్షన్ల ముందు ఏమీ చెప్పదు. మీరు కర్ణాటక లాగా అందరూ కలిసి కాంగ్రెస్ గెలిపించిన తర్వాత చూద్దామంటారు.